హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక 50 డైలీ యూజింగ్ హిందీ సెంటెన్సెస్ని నేర్పించాలనుకుంటున్నాను. ఓకే, ఇవి మన నిత్య జీవితంలో మనం ఏవైతే మాట్లాడతామో అవే పదాలను మీకు నేర్పిస్తాను. ఎందుకంటే మన నిత్య జీవితంలో ఎన్నో కొన్ని చాలా సన్నివేశాలు మాట్లాడుతుంటాము. ఆ సన్నివేశాలు అన్నింటినీ కూడా అలా ఒక లైన్ల రూపంలో మాట్లాడుతుంటాం కదా కంటిన్యూస్గా, ఆ లైన్స్ రూపంలో ఏవైతే ఉన్నాయో ఆ స్టోరీ మొత్తం కూడా నేను చిన్న చిన్న సెంటెన్సెస్గా చేసి వాటికి అర్థాలు నేర్పుతాను. ఓకే, అట్లా మీరు అర్థాలు కనుక నేర్చుకున్నట్లుంటే అన్నిటికీ, అంటే ప్రతి పదానికి మీకు అర్థం కనుక తెలిసినట్టుంటే మీరు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నాన్ స్టాప్గా స్పీచ్ ఇవ్వగలుగుతారు హిందీలో, అంటే నాన్ స్టాప్గా మాట్లాడగలుగుతారు. ఓకే, దానికోసమే నా ఈ యొక్క చిన్న ప్రయత్నం మీకు డైలీ చిన్న చిన్న సెంటెన్సెస్ నేర్పడానికి. ఓకే, ఇది ఈ క్లాసెస్ మనకి ప్లేలిస్ట్లో డైలీ యూజింగ్ వర్డ్స్ ఉన్నాయి కదా. ఓకే, బేసిక్ లెవెల్ కోర్సులనేమో బేసిక్ లెవెల్ క్లాసెస్ అవి అప్లోడ్ చేస్తున్నాము. ఈ క్లాసెస్ మాత్రము డైలీ యూజింగ్ వర్డ్స్ అనే ప్లేలిస్ట్లో మీకు లభ్యమవుతాయి. ఓకే, ఎవరైనా మళ్ళీ ఈ వీడియో చూసేవాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా చూడాలన్నా కానీ ఈ వీడియో మన ప్లేలిస్ట్లో దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు క్లాసులోకి వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ హిందీలో రాశాను, ఈరోజు తెలుగులో రాలేదు. ఎందుకంటే మీరు హిందీని చూసి తెలుగు చదివినప్పుడు ఎక్కువ తెలుగుకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అర్థమైందా? అందుకే ఇప్పుడు మీరు కొంచెం అడ్వాన్స్ లెవెల్లో రావాలి అంటే తెలుగు చూడకుండా కానీ హిందీని చదవగానే దాని యొక్క అర్థాన్ని గుర్తుపట్టగలగాలి, అంటే మీరు చెప్పగలగాలి అనే ఉద్దేశంతో నేను ఓన్లీ హిందీ శబ్దాలని, అంటే హిందీ వాక్యాన్ని రాయడం జరిగింది ఇక్కడ. ఓకే, ఇంకొకటి ఏంటంటే హిందీ రాయాలి, తెలుగు రాయాలి అంటే బోర్డు మీద సైజు చిన్నగా అయిపోతుంది. మన టార్గెట్ ఏంటి అంటే తక్కువ టైంలో ఎక్కువ మెటీరియల్ అందించాలి. ఎక్కువ మెటీరియల్ అందించాలి అంటే మనం బోర్డు మీద చాలా మ్యాటర్ని రాయాలి. రాయగలగాలి అంటే అక్షరాలు చిన్నగా అయిపోతున్నాయి. అందుకు తెలుగు హిందీ రాయాలి అంటే కొంచెము డిస్టర్బ్గా ఉంది, అంటే స్పేస్ సరిపోకుండా. అందుకే నేను ఓన్లీ పెద్ద అక్షరాలతో ఇక్కడ హిందీ రాయడం జరిగింది. ఓకే, నేను మీరు నోట్స్ రాసుకుంటా అంటే నేను నోటి ద్వారా తెలుగు చెప్తాను కదా, అప్పుడు నోట్స్ రాసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ టెన్సెస్ ప్లస్ ఇక్కడ వాక్య నిర్మాణంలో ఇక్కడ డాట్స్ గట్లా ఎందుకు పెట్టానో ఈరోజు నేర్పుతాను మీకు. ఒకసారి చూడండి, ఆప్కో క్యా హువా. ఆప్కో అంటే మీకు తెలుసు, గతంలో చెప్పాను, అంటే మీకు. క్యా అంటే ఏమి, హువా అంటే అయ్యింది. ఓకేనా, మీకు ఏమి అయ్యింది, ఆప్కో క్యా హువా అని అడుగుతాం కదా ఎవరినైనా కానీ, మీకు ఏమైంది, ఆప్కో క్యా హువా, లేదా ఏదైనా ఫీవర్ వచ్చింది అనుకోండి, ఆప్కో క్యా హువా అని అడుగుతాం. అంటే వాళ్ళు ఏమని చెప్తారు, బుకారువా, బుకారాయా అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ముజే యాద హై. ముజే అంటే నాకు, యాద్ అంటే గుర్తు, హై అంటే ఉంది. ఏముంది, నాకు గుర్తు ఉంది, ముజే యాద హై. ముజే యాద హై అంటే నాకు గుర్తుంది, అంటే ఎవరైనా ఎదుటి వ్యక్తి ఏదైనా చెప్పినప్పుడు ముజే యాద హై అని అంటాం కదా. ఓకే, అట్లా ఇక్కడ చూడండి, ముజే ప్యాస్ లగా హై. ముజే అంటే నాకు, ప్యాస్ అంటే దాహం, లగా హై అంటే అయ్యింది. ముజే ప్యాస్ లగా హై అంటే నాకు ప్యాస్ అంటే దాహం వేస్తుంది. ఓకే, ఆప్ కహా సే హై. ఆప్ అంటే మీరు. ఇక్కడ డాట్ ఎందుకు వచ్చింది చూడండి, ఇదేంటిది బహువచనం, ఆప్ అంటే మీరు కదా. ఇప్పుడు ముజే అంటే నాకు, నేను వస్తుంది, ఇక్కడ డాట్ పెట్టినా లేదు, ఎందుకు, ముజే అంటే నేను సింగులర్ని, ఆప్ అంటే మీరు. ఓకే, అందుకు ఇక్కడ ఏముంది, డాట్ వచ్చేసింది, అంటే ఇక్కడ డాట్ వస్తుంది లాస్ట్కి, అంటే ఇది బహువచనము. స్టార్టింగ్లో ఏదైతే ఇక్కడ ఈ వాక్యం అంటే ఈ పదం ఉందో ఇది బహువచనంలో ఉంటే ఇక్కడ డాట్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఆప్ కహా సే హై అంటే ఎవరినైనా మీరు ఏ ప్రదేశం నుంచి వచ్చారు, అంటే ఏ ప్రదేశానికి చెందినవారు మీరు అని అడగాలంటే హిందీలో ఏమని అడగాలి, ఆప్ కహా సే హై అంటే మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అంటే మీరు ఏ ప్రదేశానికి చెందినవారు, అంటే ఈ అన్ని ఏమంటారు శబ్దాలన్నిటి కూడా ఒకటే వాక్యంతో అడగవచ్చు. ఆప్ కహసే హై, ఆప్ కైసే హై. ఆప్ అంటే మీరు, కైసే అంటే ఎలా, హై అంటే ఉన్నారు, అంటే ఆప్ కైసే హై అంటే మీరు ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ అంటాం కదా హిందీలో, ఆప్ కైసే హై అని అడగాలి. ఇక్కడ చూడండి, ఆప్ తుమ్, ఇక్కడ పక్కపక్కన ఎందుకు రాశాను సేమ్ వర్డ్ చూడండి, తుమ్ కైసే హో. ఆప్ వచ్చినప్పుడు హై వస్తుంది, తుమ్ వచ్చినప్పుడు హో వస్తుంది, మై వచ్చినప్పుడు హూ వస్తుంది. ఈ మూడింటికి మీకు డిఫరెంట్ తెలవాలని చెప్పేసి నేను ఈ మూడింటి ఇక్కడే రాయడం జరిగింది. చూడండి, ఆప్ కైసే హై మీరు ఎలా ఉన్నారు, తుమ్ కైసే హో నువ్వు ఎలా ఉన్నావు. ఇక్కడ తుమ్ అంటే సింగులర్, ఇక్కడ హో వస్తుంది తుమ్ వచ్చినప్పుడు. మై అచ్చాహు అంటే నేను బాగున్నాను,
ఇది తుమ్ కైసే హో అంటే నువ్వు ఎలా ఉన్నావు, మై అచ్చా హూ అంటే నేను మంచిగా ఉన్నాను చూడండి హూ వస్తుంది. ఇంకొకటి హిందీలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అయినా కానీ ఒక ఒక లెటర్ మీద గనక ఇలా డాట్ వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి గుడ్డిగా, ఆ వాక్యాన్ని పలికేటప్పుడు మీరు మీ చేతిని పొట్ట మీద పెట్టుకొని దీన్ని పలకండి హు అని పలకండి, మీ చెయ్యిని లోపలైనటువంటి శ్వాస బయటికి నెడుతుంటుంది. అంటే ఏ పదాన్నైనా కానీ చూడండి హు అని వచ్చింది అంటే మన లోపలటువంటి ఉన్నటువంటి శ్వాసతో మనం గట్టిగా పలుకుతున్నాము అప్పుడు, అంటే ఆ పదాన్ని పలుకుతున్నాము అంటే దాని ఏంది ఆ పదం మీద ఈ డాట్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. ఆప్సే మిల్కర్ అచ్చలగా, ఆప్సే అంటే మిమ్మల్ని, మిల్కర్ అంటే కలిసినందుకు, అచ్చలగా అంటే మంచిగా అనిపించింది. అంటే ఏదైనా ఎప్పుడైనా మీట్ అవుతారు కదా ఫ్రెండ్స్, మీట్ అయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఏమంటారు, ఆప్సే మిల్కర్ అచ్చలగా అంటే మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది అని అర్థం వస్తుంది. ఇక్కడ చూడండి మై ఇండియాసే హోమ్, ఇక్కడ ఆప్కా హాసే హయాని అంటే మీరు ఎక్కడి నుంచి అని అడిగారు కదా, ఇక్కడ దానికి సమాధానం చూడండి ఇక్కడ మై ఇండియాసే హోమ్ అంటే నేను ఇండియాకి చెందినవాడిని, ఇండియా నుంచి ఉన్నాను. ఓకేనా, నేను ఇండియా నుండి ఉన్నాను. సే అంటే నుండి కదా, తక్క అంటే వరకు, సే అంటే నుండి. ఓకే నేను ఇండియా నుండి ఉన్నాను. మై శాకాహారి హూ, శాకాహారి అంటే వెజిటేరియన్, మాంసాహారి అంటే నాన్ వెజిటేరియన్. మై శాకాహారి హూ అంటే నేను శాకాహారిని, నేను మాంసాహారిని. ముజే భూక్ లగా హై, ఒకవేళ లగీ హై అంటే ఇదేమవుతుంది స్త్రీలింగం అవుతుంది. అప్పుడు ఈ పదం ఎవరు చెప్తున్నట్టు, నీకు ఒక మహిళ చెప్తున్నట్టు. ఏమని, ముజే భూక్ లగీ హై నాకు ఆకలి వేస్తుంది, నాకు ఆకలిగా ఉందని చెప్పేసి ఎవరు చెప్తారు, మహిళ చెప్తుంది ఈ శబ్దాన్ని. అదే ఇది తీసేయండి లగా హై, ఎవరు చెప్తున్నారు పురుషుడు చెప్తున్నారు మీకు. ఏమని, ముజే భూక్ లగా హై అంటే నాకు ఆకలి వేస్తుంది. దేర్ హో రహా హై, దేర్ అంటే ఆలస్యం, హో రహా హై అంటే అవుతుంది అంటే ఆలస్యం అవుతుంది అంటే దేర్ హో రహా హై. అదే ఒకవేళ హో రహీ హై అంటే మహిళ చెప్తుంది, మహిళ కూడా ఏం చెప్తుంది ఆలస్యం అవుతుందని చెప్తుంది. అంటే ఇక్కడ ఈ ఏదైతే ఈ మాత్ర వచ్చి ఇలా తిరుగుతుందో, అంటే ఈ మాత్ర ఆల్రెడీ ఉంటుంది, ఇది ఏదైతే వస్తుందో ఇక్కడ మాత్ర ఇది స్త్రీలింగానికి సంబంధించింది. ఓకేనా, ఇలా గనక ఉంటే రహీ హై అంటే మహిళలకు సంబంధించింది, రహా హై అంటే పురుషులకు సంబంధించింది. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లలో మనం టెన్సెస్ చెప్పినప్పుడు ఫస్ట్ అసలు పులింగం స్త్రీలింగాన్ని ఎట్లా గుర్తుపట్టాలి ఆ క్లాసుల్లో చెప్పాను. ఓకేనా, ఎవరైనా చూడకుండా క్లాసులు చూడండి ఫస్ట్. ముజే నహి పత, ముజే అంటే నాకు, పత అంటే తెలుసు, నహి పత అంటే తెలియదు. ఓకేనా, నాకు తెలియదు. హమ్ జా రహే హై, ఇక్కడ దాట్ వచ్చిందా, ఎందుకు వచ్చింది, హమ్ అంటే మేము, ఒకరికంటే ఎక్కువలో ఉంటాం కదా, ఇది బహువచనం. ఏం చేస్తున్నావు ఇక్కడ, హమ్ జా రహే హై అంటే మేము వెళుతున్నాము. ఇక్కడ చూడండి రహా వస్తేనేమో సింగులర్, రహే హై వస్తేనేమో ప్లూరల్, అంటే ఇది బహువచనం, రహా హై అంటే సింగ్ ఏకవచనంగా చూడండి. ఇక్కడ జా రహే హై, జా రహా హై, ఈ రెండింటికి గుర్తుపట్టాలని ఒక దగ్గర రాశాను. ఓకేనా చూడండి, జా రహా హై, రహా ఎందుకు వచ్చింది ఇక్కడ, మై అనేది సింగులర్, ఇక్కడ సింగులర్ మై ఉందంటే లాస్ట్కి ఏం వస్తుంది, హూ వస్తుంది ఇండివిజువల్కి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి మై అంటే హూనే వస్తుంది, తు అంటే హో వస్తుంది, ఆప్ అంటే హై వస్తుంది, దాని మీద మాత్ర వస్తుంది, అంటే హమ్ అంటే ఇది కూడా బహువచనం కదా, దీని మీద కూడా మాత్ర వస్తుంది. ఓకేనా, హమ్ జా రహే హై అంటే మేము వెళ్తున్నాము. మై సోనే జా రహా హూ అంటే నేను, సోనే అంటే నిద్రించడానికి, జా రహా హూ అంటే వెళ్తున్నాను అంటే నేను నిద్రించడానికి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఇచ్చినటువంటి ఈ సెంటెన్సెస్లో కొన్ని క్వశ్చన్ ట్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒకదానికి ఒకటి పోలిక లేకుండా, అసలు ఒక సందర్భం ప్రకారం కాకుండా అక్కడక్కడ ఎక్కడో ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్క ప్లేస్లో రాయడం జరిగింది. అంటే దీనికి దీనికి లింకప్ లేకుండా, ఇంతకు లింకప్తో అని చెప్పానా, ఇప్పుడు అసలు బిల్కుల్ లింకప్ లేకుండా నేను ఇక్కడ రాయడం జరిగింది. చూడండి యహ్ మేరా హై అంటే, యహ్ అంటే ఏమొస్తుంది, ఇది, మేరా హై అంటే నాది, అంటే ఇది నాది. ఓకేనా, యహ అంటే ఇది, మేరా హై అంటే నాది, అంటే ఈ వస్తువు నాది లేకపోతే ఇది నాది అని వస్తుంది. ఓకేనా, యహ మేరా హై. మై బైక్ మే హూ అంటే దీనికి దీనికి ఏ సంబంధం లేదు, అందుకే చెప్పాను కదా మై బైక్ మే హూ, మై అంటే నేను, బైక్ మే హూ అంటే బైక్ మీద వస్తున్నాను అంటే బైక్ మీద ఉన్నాను అని. ఓకేనా, అంటే
ట్రావెలింగ్ ఆన్ ద వే, ట్రావెలింగ్లో ఉన్నాను, మై బైక్ మే హూ, మై బస్ మే హూ అంటాం కదా అట్లా. జర హటో, జర అంటే కొంచెం, హటో అంటే జరుగు అంటే పక్కకు వెళ్ళిపో అని, ఓకేనా? జర హటో అంటే కొంచెం జరుగు అని అర్థం వస్తుంది. తెలుగు మే కైసే కహతే హై అంటే తెలుగులో ఎలా చెప్తారు. కహన అంటే చెప్పటం, మాట్లాడటం. కైసే అంటే ఎలా, కైసే కహతే అంటే ఎలా మాట్లాడతారు, ఎలా చెప్తారు తెలుగులో, తెలుగులో ఎలా చెప్తారు, తెలుగులో ఎలా మాట్లాడతారు అంటే తెలుగు మే కైసే కహతే హై అంటారు. మై ఇస్ షహర్ మే నయా హూ, మై నేను ఇస్ అంటే ఈ యొక్క, షహర్ అంటే సిటీ, గావ్ అంటే పల్లెటూరు, ఓకే? ఇది సిటీ. మై ఈ షహర్ మే అంటే లోపల, అంటే నేను ఈ సిటీ లోపల. నయాహం అంటే కొత్త వాడిని, కొత్త వ్యక్తిని అన్నట్టు, అంటే నేను ఈ సిటీకి కొత్త వ్యక్తిని అని వస్తుంది. అంటే మై ఈస్ షహర్ మే నయాహం. ముజే ఇస్ పతే పర్ జానా హై, ముజే అంటే నాకు, ఇస్ పతే పర్, పతే అంటే పత అంటే అడ్రస్, ఓకేనా? ఈ యొక్క ఇస్ పతే పర్ అంటే ఈ యొక్క అడ్రస్కి జానా హై అంటే వెళ్ళాలి. ముజే ఇస్ పతే పర్ జానా హై, నాకు ఈ యొక్క అడ్రస్ దగ్గరికి పోవాలి. హమ్కో ఇస్ పతే పర్ లేచలో అంటే మమ్మల్ని ఈ యొక్క అడ్రస్ దగ్గరికి, పర్ అంటే వద్దకు, లేచలో అంటే తీసుకొని పో. హమ్కో మాకు ఇస్ ఈ యొక్క పతే పర్ అడ్రస్ వద్దకు, లేచలో తీసుకొని పో. క్యా యహ్ బస్ హైదరాబాద్ జాతా హై, ఏమి ఈ బస్సు హైదరాబాద్ వెళుతుందా అంటే వెళ్ళగలదా, పోతుందా అని అర్థం వస్తుంది. క్యా యహ్ బస్ హైదరాబాద్ జాతా హై, ఈ బస్ హైదరాబాద్ వెళ్తుందా? క్యా మై గలత్ బస్ మే హూ, ఏమి నేను రాంగ్ బస్సులో అంటే తప్పుడు బస్సులో ఉన్నానా అని అర్థం వస్తుంది. అంటే నేను పోవాల్సిన బస్సు కాకుండా వేరే బస్ అంటే ఏమంటాము, వేరే బస్ అంటే హిందీలో గలత్ బస్ అంటే నేను వెళ్ళాల్సిన బస్ కాకుండా వేరే బస్సులో ఉన్నప్పుడు గలత్ బస్ మేము అని చెప్తాం. అంటే గలత్ గాడి మేము, గలత్ రాస్తా మేము అంటే వేరే రాస్తా అంటే మనం పోయే దారి కాకుండా వేరే రాస్తా ఉంటే గలత్ రాస్తా మేము అంటాం, ఓకేనా? ఇది క్యా మై గలత్ బస్ మేము అంటే ఇది క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ టేక్ అంటే నేను వేరే బస్సులో ఉన్నానా. క్యా హో రహా హై, ఏం జరుగుతుంది, ఓకే? ఏమి హో రహా హై అంటే జరుగుతుంది. చలో చల్తే హై, పద పోదాం అంటాం కదా, పదా పోదాం అంటే హిందీలో ఏమంటారు, చలో చల్తే హై. ముజే యహ్ పసంద్ హై, నాకు ఇది ఇష్టం. ఇష్టాన్ని ఏమంటారు హిందీలో, పసంద్. యహ్ అంటే ఇది, ముజే అంటే నాకు, నాకు ఇది ఇష్టము అంటే ముజే యహ్ పసంద్ హై అనాలి. క్యా సబ్ టీక్ హై, ఏమి సబ్ అంటే అందరూ వస్తుంది, సబ్ లోగ్ లేదా సబ్, సబ్ లోగ్ అన్న అందరూ, సబ్ అన్న అందరూ వస్తుంది. టీక్ హై అంటే బాగున్నారు, అందరూ బాగున్నారు. క్యా వచ్చింది కదా, అప్పుడు ఏమంటారు, ఏమి అందరూ బాగున్నారా, బాగున్నారు లాస్ట్లో పోయి ఏముంది, బాగున్నారా వస్తుంది. రూ కాస్త ఏమైంది, రా ఎందుకైంది, ఇక్కడ క్యా వచ్చింది, ఓకే? జస్ట్ నెక్స్ట్ చూడండి. క్యా తుమ్నే ఖానా ఖాలియా, ఏమి తుమ్నే ఖానా ఖాలియా అంటే నువ్వు అన్నం తిన్నావా, తిన్నావా, తిన్నావు అంటేనేమో ఖాళియా, తిన్నావా అంటున్నాను, వా వా ఎందుకు వచ్చింది ఇక్కడ, ఇక్కడ క్యా వచ్చింది కాబట్టి, ఇక్కడ క్యా వచ్చింది కాబట్టి ఇక్కడ రా వస్తుంది, ఓకేనా? ఇక్కడ క్యా వచ్చింది కాబట్టి ఇక్కడ వా వస్తుంది. క్యా తుమ్నే ఖానా ఖాళియా, ఏమి నువ్వు అన్నం తిన్నావా. చూడండి, ఏమి నువ్వు లోపలికి అంటే మై అందర్ ఆసక్తహం, క్యా మై అందర్ ఆసక్తహం, ఏమి నేను లోపలికి రావచ్చా. అందర్ అంటే లోపల, బహార్ అంటే బయట, ఊపర్ అంటే పైన, నీచి అంటే కింద, ఆసక్తహం అంటే రాగలుగుతాను. ఇక్కడ క్యా వచ్చింది కదా, ఏమవుతుంది క్వశ్చన్ అయిపోతుంది, రాగలుగుతానా అని అడగాలి, ఓకే? అందర్ ఆసక్తహం అంటే రాగలుగుతాను, ఇక్కడ క్యా ఉంది కాబట్టి రాగలుగుతానా అని అడగాలి. ముజే హిందీ ఆతా హై, నాకు హిందీ వస్తుంది. ఆతా హై అంటే రావటం, జాతా హై అంటే పోవటం. ముజే హిందీ ఆతా హై అంటే నాకు తెలుగు వస్తుంది. అదే అమ్మాయి చెప్పింది అనుకోండి, మహిళ ఏమంటుంది, ముజే హిందీ ఆతి హై అంటుంది. ముజే ట్యాక్సీ చహియే, ట్యాక్సీ అంటే మనం ఇంగ్లీష్లో కూడా తెలుగులో కూడా మామూలుగా తెలుగులో కారు ఏదైతే ఉందో మనం ఇంగ్లీష్లో ట్యాక్సీ అంటాం కదా, హిందీలో కూడా దాన్ని ట్యాక్సీ అంటారు. మై వహ్ నహి పడసక్తా అంటే, వహ్ అంటే అది ఇది దానిని
అనే శబ్దం కూడా వస్తుంది కదా. యాక్చువల్గా మీరు అది ఇది అని కదా సందర్భాన్ని బట్టి దానిని అని కూడా అంటాం. అది శ్రీలింగం వహ అంటే చూడు, మై వహ్ నహి పడసక్తా, నేను దానిని పడసక్తా అంటే చదవగలను, నహి పడసక్తా అంటే చదవలేను, దీన్ని చదవలేను, నేను దాన్ని చదవలేను, నేను దానిని చదవలేను, మై వహ్ నహి పడసక్తా. ఓకే, ఇక్కడ చూడండి మీకు కొత్త కొత్త పదాలకు అర్థాలు నేర్పించాలని చెప్పేసి కొన్ని కొత్త కొత్త వాక్యాలు నేర్పాను అంటే రాశాను ఇక్కడ చూడండి. అబ్ సమయ్ క్యా హో రహా హై, అబ్ అంటే ఇప్పుడు, సమయ్ అంటే టైం, ఓకేనా, టైంని హిందీలో సమయ్ అంటారు. క్యా హో రహా హై ఏమవుతుంది, ఓకేనా, అంటే ఇప్పుడు సమయం టైం ఎంత అవుతుంది అంటే హిందీలో అబ్ సమయ్ క్యా హో రహా హై. అదే ఒకవేళ మహిళ కనుక అడిగింది అనుకోండి క్యా హో రహీ హై అని అడుగుతుంది. ఓకే, నెక్స్ట్ ముజే పానీ చాహియే, పానీ అంటే వాటర్, నీరు, నాకు ఏమిటిది నీరు కావాలి, ముజే పానీ చాహియే. నెక్స్ట్ ముజే పానీకి ఏక్ బోతల్ చాహియే, బోతల్ మనము వాటర్ బాటిల్ అంటాం కదా, బాటిల్ని హిందీలో బోతల్ అంటాం. అందుకే మీకు ఇక్కడ దీనికి రిలేటెడ్ వర్డ్ రాయడానికి కారణం ఏంటంటే మీరు దీని అర్థం తెలుసుకుంటారని, అంటే వాటర్ బాటిల్ని హిందీలో బోతల్ అంటారు. ఓకే, చాహి అంటే కావాలి, నహి చాహి అంటే వద్దు. ముజే పానీకి ఏక్ బోతల్ చాహియే, పానీకి అంటే వాటర్ కలిగి ఉన్నది ఒక బాటిల్ కావాలి. హవాయి అడ్డా కిట్నీ దూర్ హై, హవాయి అడ్డా, హవాయి అడ్డా అనేది ఏంటంటారు తెలుగులో, ఎయిర్పోర్ట్, ఎయిర్పోర్ట్ని హిందీలో హవాయి అడ్డా అంటారు. కిట్నీ దూర్ హై, కిట్నీ అంటే ఎంత, దూర్ అంటే దూరం, దూరం ఉంది, ఎంత దూరం ఉంది, కిట్నీ దూర్ హై ఎంత దూరం ఉంది, ఏంటిది హవాయి అడ్డా ఎయిర్పోర్ట్, హవాయి అడ్డా కిట్నీ దూర్ హై, ఎయిర్పోర్ట్ ఎంత దూరం ఉంది. శౌచాలయ్ కహా హై, మీరు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ లేకపోతే ఇక్కడ సిటీలో కానీ చూస్తారు కదా పబ్లిక్ టాయిలెట్స్ మీ దగ్గర హిందీలో ఏమని ఉంటుంది, శౌచాలయ్ అని ఉంటుంది, అంటే టాయిలెట్, శౌచాలయ్ కహా హై అంటే టాయిలెట్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. ఓకే, శౌచాలయ్ కహా హై అంటే టాయిలెట్ ఎక్కడ ఉంది. క్యా ఆప్ మేరే లియే రుకేంగే, ఏమి మీరు నా కొరకు ఆగగలగారు, ఆగుతారా. క్యా ఆప్ మేరే లియే రుకేంగే, మీరు ఏమి తమరు నా కొరకు రుకేంగే ఆగగలరా, ఆగుతారా, వెయిటింగ్ చేయగలరా, ఇలా వస్తుంది. ఓకే, క్యాప్ మేరీలీ రుకేంగే. మై విద్యార్థి హూం, మై వచ్చిందా ఇక్కడ హూం వస్తుంది, ఏమంటున్నాను నేను ఎవరిని, విద్యార్థిని, మై విద్యార్థి హూం. మేరా కమరా సాఫ్ కర్ దీజియే, మేరా నా యొక్క కమరా అంటే రూము గది, సాఫ్ అంటే క్లీన్ నీట్గా, కర్ దీజియే అంటే చెయ్యండి, కర్వా దీజీ అంటే చేయించండి, కర్దీజీ అంటే చెయ్యండి. మేరా కమరా సాఫ్ కర్దీజీయే అంటే నా రూము నీట్గా చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడి, రైలు గాడి, రైలు గాడి అంటే ట్రైన్, రైలు హిందీలో రైలు గాడి అంటారు. రైలు గాడి కబ ఆయగి, కబ అంటే ఎప్పుడు, ఆయగి అంటే వస్తుంది, రైలు గాడి కబ ఆయగి, ట్రైన్ ఎప్పుడు వస్తుంది అని. క్యా ఆప్కి యహ హోటల్ పతా హై, ఏమి మీకు యహ ఇక్కడ హోటల్ పతా హై అంటే హోటలు తెలుసా అని, అంటే ఈ హోటల్ తెలుసా అని, అంటే ఏమి మీకు ఈ హోటల్ పతా హై అంటే తెలుసా. ముజే ఏక్ కమరా చాహియే, ముజే అంటే నాకు, ఏక్ అంటే ఒకటి, కమరా అంటే రూమ్, చాహి అంటే కావాలి. ముజే ఏక్ కమరా చాహియే, నాకు ఒక రూమ్ కావాలి. ముజే యహ కమరా నహి చాహియే, నాకు ఏమంటున్నా కమరా వద్దంటున్నాను, అంటే నాకు ఈ రూము వద్దు, ఏ కమరా, ఏ అంటే ఇది కదా, ఈ రూము వద్దు. ముజే దూసరా కమరా చాహియే, దూసరా అంటే వేరేది, ఓకేనా, ఇస్ కమరా అంటే ఈ రూము, దూసరా కమరా అంటే వేరే రూము, దూసరా అంటే వేరేది, ఏ వస్తువు అయినా కానీ దూసరా సామాన్ అంటే వేరేది, దూసరం కా సామాన్ అంటే వేరే వ్యక్తుల యొక్క సామాన్, అట్లా వస్తుంది అర్థం. ఓకే, ముజే దూసరా కమరా చాహియే అంటే నాకు వేరే రూమ్ కావాలి. కిరాయా కిత్నా హై, కిరాయా అంటే మామూలుగా మనం ఏమంటాము, రెంట్ అంటామా, సారీ కిరాయి, ఓకేనా, కిరాయి అంటే తెలుగులో కిరాయి, కిరాయి ఎంత అంటే కిరాయా కిత్నా హై. ముజే ఏక్ టికెట్ చాహియే, నాకు ఒక టికెట్, టికెట్ని ఏమంటారు హిందీలో టికెట్ అంటాం, టికెట్ చాహి అంటే, చాహి అంటే కావాలి టికెట్, టికెట్ చాహి అంటే టికెట్ కావాలి, ఒక టికెట్ కావాలి ఎవరికి, నాకు. బస్ అడ్డా కిట్నీ దూర్ హై, బస్ అంటే బస్సే, అడ్డా అంటే
బస్ అడ్డా అంటే బస్ స్టేషన్, బస్ అడ్డా. బస్ స్టేషన్ హిందీలో ఏమంటారు? బస్ అడ్డా అంటారు. కిట్నీ దూరం హై అంటే ఎంత దూరం ఉంది. ఓకేనా? బస్ అడ్డా కిట్నీ దూరం హై అంటే బస్ స్టేషన్ ఎంత దూరం ఉంది అని. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ 50 పదాలకి అంటే ఈ 50 సెంటెన్సెస్కి తెలుగులో అర్థాలు చెప్పాను కదా. ఒకసారి మీరు, నేను ఏదైతే తెలుగులో చెప్పానో వీటికి ఎదురుగా తెలుగులో అర్థాలు రాసుకుంటే బాగుంటుంది, మర్చిపోకుండా ఉంటారు. లేదా నోట్స్ రాసుకోము అంటే మీరు వీడియో ఒకటికి రెండుసార్లు చూడాలి. అలాంటి ఇది మన ప్లేలిస్ట్లో డైలీ యూజింగ్ హిందీ వర్డ్స్, అది ప్లేలిస్ట్ ఉంటుంది డైలీ యూజింగ్ వర్డ్స్ అని, ఆ ప్లేలిస్ట్లో ఈ వీడియో అవైలబుల్ ఉంటుంది, మీరు తప్పకుండా చూడొచ్చు ఎన్నిసార్లు అయినా. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే ఈ వీడియో లెంత్ అయినట్టుంది. మరి ఒక బేసిక్ లెవెల్ క్లాస్తో అని మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఒకటి బేసిక్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఒకటి ఆ క్లాస్ అప్లోడ్ చేస్తున్నాను, ఒకటి ఈ అడ్వాన్స్ వాళ్ళ కొరకు ఈ లెవెల్ క్లాస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం బేసిక్ లెవెల్ క్లాస్ అప్లోడ్ చేయగానే కొంతమంది అడిగారు, సార్ మాకు డైలీ యూజింగ్ హిందీ సెంటెన్సెస్ చేయమని. అందుకే ఒకరోజు ఆ క్లాసు, ఒకరోజు ఈ క్లాసు. ఆ బేసిక్ లెవెల్ కోర్సులోనేమో బేసిక్ లెవెల్ వీడియో అప్లోడ్ అవుతున్నది, అడ్వాన్స్ లెవెల్లో మాత్రం ఇక్కడ అడ్వాన్స్ లెవెల్ వీడియోస్ అప్లోడ్ అవుతున్నవి. ఇక్కడ కొన్ని కొన్ని పదాలు చూడండి. అవై అడ్డా, ఇప్పుడు ఇక్కడ ఉందిగా డాకి డా కింద ఎందుకు వచ్చింది. ఓకేనా? ఇవి మీకు బేసిక్ క్లాస్లో వస్తాయి. ఓకేనా? ఇది కొంచెము బేసిక్ క్లాసులలో అడ్వాన్స్ క్లాస్ అనమాట. ఇది కూడా తప్పకుండా చెప్తాను. ఓకేనా? ఎవరైనా ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్లోకి ఆల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా? ఓకే, ఎవరైనా వీడియోని ఫస్ట్ సార్ చూసినట్టుంటే ఒక లైక్ వేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మళ్ళొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.